నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కుకు కేసీఆర్ శంకుస్థాపన. వలసపోయిన చేనేతలు తిరిగి రావాలని పిలుపు. లక్ష మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. నిర్ణీత గడువులోపై పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్న కేసీఆర్ గ్రామాల మహర్దశ కోసం పంచాయతీరాజ్ చట్టం తెస్తున్నట్లు స్పష్టీకరణ. యుఏఈలో కొనసాగుతున్న చంద్రబాబు పెట్టుబడుల వేట. ఏపీని లాజిస్టిక్ హబ్గా చేసుకోవాలని ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు ఆహ్వానం. ఏపీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న బిన్ జాయిద్ సంస్థ. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్దికి కుదిరిన ఒప్పందం. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టీకరణ. పోర్టులు ప్రగతికి సోపానాలని ప్రకటన. సాగరమాల ద్వారా 1 కోటి ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. ఆసియా కప్ హాకీ టోర్నీ విజేత భారత్. ఫైనల్లో మలేషియాపై 2-1 గోల్స్ తేడాతో విజయం. 10 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించిన మనుప్రీత్ సింగ్ సేన. బంగారు తెలంగాణ కల వరంగల్ జిల్లా నుంచే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. వరంగల్ గ్రామీణ జిల్లాలోని శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేసిన కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వలసపోయిన చేనేత కార్మికుల్ని తిరిగి రావాలని పిలుపునిచ్చారు. వరంగల్ బాహ్య వలయ రహదారి, కాజీపేట 2 ROB, ఐటీ ఇంక్యుబేటర్ విస్తరణకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 107,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ గ్రామీణ జిల్లాలోని గీసుకొండ మండలం సాయంపేటలో శంకుస్థాపన చేశారు. 1200 ఎకరాల్లో 11,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పే ఈ పార్క్ దేశంలోనే అద్భుతమైన పార్కుగా రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. అజంజాహీ మిల్లును తలదండిలా పార్కును నిర్మిస్తామని నాడు ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకున్నట్లు తెలిపిన కేసీఆర్ వివిధ ప్రాంతాలకు వలసపోయిన చేనేత కార్మికులంతా తిరిగి రావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ రోజు వరకు టీఎస్ ఐపాస్ ద్వారా జరిగిన ఒక అద్భుతం 5017 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా. 1,07,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికి పరిశ్రమ రంగంలో సమకూర్ణాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని రకాల ఐటమ్ దొరికేటువంటి టెక్స్టైల్ పార్కు, దానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే వరంగల్లోనే ఉందనేది త్వరలోనే మనం వినబోతామని చెప్పి మీ అందరు కూడా సంతోషం మధ్య నేను మనవి చేస్తా ఉన్నా. ఈ టెక్స్టైల్ పార్క్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 100,000 పైచీలకు ఉద్యోగాలు కల్పించి, కాళేశ్వరం నీళ్లు 100,000 ఎకరాల భూములలో బంగారం పండించి, విద్యారంగంలో హైదరాబాద్కే పోటీ అవుతుందనే రీతిలో వరంగల్ అభివృద్ధి చెంది భారతదేశంలోనే ఒక గొప్ప జిల్లాగా వరంగల్ రూపుదిద్దుకుంటుంది. ఇది కేసీఆర్ ఆకాంక్ష నెరవేరుతుంది. వచ్చే ఏడాది జూన్ జులై నాటికల్లా కాళేశ్వరం నీళ్లతో 3 పంటలు పండించుకునేలా వరంగల్ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ ఈలోపు గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలను పంచాయతీలుగా మారుస్తామని తెలిపారు. 100కు 100% నేను ఆత్మవిశ్వాసంతో మనవి చేస్తా ఉన్నా, ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఎంత సాహసంతో ఈ రోజు భూ రికార్డులు ప్రక్షాళన చేస్తా ఉన్నామో, బిషన్ భగీరథ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నామో, అంతే సాహసంతో పంచాయతీరాజ్ కొత్త బిల్లు తేబోతా ఉన్నాం. స్వచ్ఛమైనటువంటి అద్దాలు లాంటి గ్రామాలను ప్రజలకు ప్రజెంట్ చేయబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే బడ్జెట్లో 2 నుంచి 3,000 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు కూడా కేటాయించబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. వరంగల్ అభివృద్ది కోసం బాహ్య వలయ రహదారి నిర్మాణానికి, కాజీపేట 2 ROBకి, ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రం విస్తరణ పనులకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కాకతీయ మెగా జౌళి పార్కు శంకుస్థాపనకు ముందే జౌళి పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు 22 సంస్థలు, 2 శిక్షణ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. హన్మకొండలోని హరిత హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమక్షంలో అధికారులు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో 14 సంస్థలు మెగా టెక్స్టైల్ పార్కులో, మిగతా 8 సంస్థలు ఇతర జిల్లాల్లో ఏర్పాటు కానున్నాయి. జౌళి పార్కు ప్రారంభానికి ముందే 3,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఫామ్ నుంచి ఫ్యాషన్ అంటే
ఫ్యాషన్ రంగంలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు వస్తున్న పరిణామాలు గమనిస్తూ దానికి తగ్గ విధంగా డిజైన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వారు కూడా ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు టెక్స్టైల్ పార్క్ లో. అంటే అటు ఫ్యాషన్ గానీ ఇటు ఎడ్యుకేషన్ గానీ సమగ్ర అధ్యయనం తర్వాత పత్తి ఉత్పత్తి అవుతున్న కేంద్రం, ఎంతో మంది లక్షలాది మంది నేతన్నలు ఇక్కడే ఉన్న కేంద్రం కాబట్టి వారందరికీ ఒకవైపు ఉపాధి, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సమగ్ర అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడంలో దాని వెనకాల చాలా పరిశ్రమ ఉంది. శాసనసభ శీతాకాల సమావేశాలే ప్రధాన ఎజెండాగా రేపు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇరు సభల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. పట్టాదారు పాసు పుస్తకాలు, పీడీ చట్టం, గేమింగ్ వ్యాట్, దుకాణాలు, సముదాయాలు, అబ్కారీ, రహదారి అభివృద్ది కార్పొరేషన్ ఏర్పాటుపై జారీ చేసిన 8 ఆర్డినెన్సుల స్థానంలో ఉభయ సభల్లో బిల్లులు ప్రవేశపెట్టనుంది. సర్పంచ్లో జవాబుదారీతనం పెంచేలా చట్ట సవరణ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు ప్రవేశపెట్టే అవకాశముంది. శీతాకాల సమావేశాల సందర్భంగా సభ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకునే అంశాలు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో $2 బిలియన్ విలువైన పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈకి చెందిన బిన్ జాయిద్ సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన సందర్భంగా ఏపీ ఈడీబీతో బిన్ జాయిద్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్దికి బిన్ జాయిద్ గ్రూప్ పెట్టుబడులు పెట్టనుంది. అమరావతిలో తలపెట్టిన మేజర్ ఆర్టీరియల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ను అభివృద్ది చేయనుంది. విజయవాడ మెట్రో రైల్, రామాయపట్నం బహుళార్థిక సాధక ఓడరేవు అభివృద్దికి సైతం పెట్టుబడులు పెట్టనుంది. భోగాపురం నుంచి భీమునిపట్నం, విశాఖ నుంచి అడ్డారిపేట వరకు బీచ్ కారిడార్లను అభివృద్ది చేయనుంది. భోగాపురం విమానాశ్రయ అభివృద్ది కూడా బిన్ జాయిద్ సంస్థ నిధులు అందించనుంది. దుబాయ్ హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్ శాఖ మంత్రి అల్ రౌమీతో సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో తాము కూడా ప్రజల సంతోష స్థాయి కొలమానంగా పనిచేస్తున్నామని వివరించారు. దుబాయ్ విధానాలను అనుసరించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. తర్వాత దుబాయ్ హ్యాపీనెస్ కేంద్రాన్ని చంద్రబాబు సందర్శించారు. అద్భుతమైన అవకాశాలకు ఆలవాలమైన నవ్యాంధ్రకు పెట్టుబడులతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యుఏఈకి చెందిన దిగ్గజ సంస్థలు, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ను సమీకృత లాజిస్టిక్ హబ్గా మలుచుకునే అంశంపై దృష్టి పెట్టాలని ఎమిరేట్స్ విమానయాన సంస్థల్ని కోరారు. ఒక విమానాశ్రయాన్ని అభివృద్ది చేయాల్సిందిగా ఎమిరేట్స్కు ప్రతిపాదించిన చంద్రబాబు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలందిస్తామని హామీ ఇచ్చారు. యుఏఈ పర్యటనలో 2 పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ వివిధ పారిశ్రామికవేత్తలు, యుఏఈ ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. ఎమిరేట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ బాధ్యులు అద్నాన్ ఖాజిం, ఫ్లై దుబాయ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఘయిత్ అల్ ఘయిత్లతో ప్రత్యేకంగా చర్చలు జరిపిన ఆయన, భౌగోళికంగా మధ్య ప్రాచ్యానికి దక్షిణాసియాకు మధ్యన ఉన్న నవ్యాంధ్ర చక్కటి అనుసంధాన ప్రదేశం అవుతుందన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతితో దుబాయ్ను అనుసంధానం చేయవచ్చన్నారు. ఎమిరేట్స్ విమానాల మరమ్మతులు, ఓవర్ ఆయిలింగ్, నిర్వహణకు సంబంధించిన వసతులు కల్పిస్తామని ఆ సంస్థకు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్కు ఎమిరేట్స్ను తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేసిన కృషిని ఈ సందర్భంగా అద్నాన్ ఖాజిం గుర్తు చేసుకున్నారు. ఫ్లై దుబాయ్ కూడా విమానాశ్రయాలు, విమాన సేవలు, ఓడరేవుల అభివృద్ది కోసం ఏపీ రావాలని ఆహ్వానించారు. ఫెడరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ చైర్మన్ సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరితోనూ సమావేశమైన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతలు, మౌలిక వసతులను వివరించారు. 1,000 కిలోమీటర్ల మేర తీరం, సమాంతరంగా రోడ్డు మార్గాలున్నాయని మన్సూరికి చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తామన్న మన్సూరి ఇరు ప్రభుత్వాల నుంచి ఓ కార్యదళం ఏర్పాటుకు ప్రతిపాదించారు. వెంటనే అంగీకరించిన చంద్రబాబు త్వరలో కార్యదళాన్ని ఏర్పాటు చేసి యుఏఈలోని భారత రాయబారికి వివరాలు అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్లాక్ చైన్, ఫిన్టెక్ రంగాలతో పాటు ఐటీ రంగంలో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్దికి అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న చంద్రబాబు శనివారం రాత్రి దుబాయ్లో ప్రముఖ పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. బుర్జ్ ఖలీఫాను సందర్శించారు. ఆ భవనం సమీపంలో సముద్ర భాగంలోని అట్లాంటిస్ హోటల్, ఆక్వా వెంచర్ పార్క్ తరహా పర్యాటక ఆకర్షణలను విశాఖ, అమరావతిలో అభివృద్ది చేయడంపై సమాలోచనలు జరిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ హితం కోసం పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కఠిన సంస్కరణలను ఇకపై కూడా కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గుజరాత్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ ప్రస్తుతం దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నట్లు నిపుణులే అంగీకరిస్తున్నారని వివరించారు. ఆధునిక నౌకాశ్రయాల్ని ప్రగతికి ద్వారాలుగా అభివర్ణించిన ప్రధాని సాగరమాల ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా 1,00,000 ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.
అతి త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ భావనగర్, వడోదర జిల్లాల్లో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య సముద్ర మార్గంలో 615 కోట్లతో చేపట్టిన ఫెర్రీ సర్వీస్ తొలిదశను ప్రారంభించారు. గోగా, దహేజ్ పట్టణాల మధ్య రహదారి మార్గంలో దూరం 310 కిలోమీటర్లు కాగా ఫెర్రీ ద్వారా 30 కిలోమీటర్లకు తగ్గనుంది. మోదీ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ పథకానికి ఆయన గుజరాత్ సీఎంగా ఉండగా 2012లో శంకుస్థాపన చేశారు. అనంతరం భావనగర్ కు చెందిన 100 మంది దివ్యాంగులతో గోగా నుంచి దహేజ్ వరకు ఫెర్రీలో పయనించిన ప్రధాని అంతర్గత జలమార్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. कर रहे हैं 400 से ज्यादा परियोजनाओं पर आज बहुत बड़ा इन्वेस्टमेंट कर रही है. इन अलग अलग परियोजनाओं पर 8 लाख करोड़ रुपए से ज्यादा निवेश करने की तैयारी है. सागरमाला प्रोजेक्ट निश्चित तौर पर न्यू इंडिया का बहुत बड़ा आधार बनेगा. अकेले सागरमाला प्रोजेक्ट से आने वाले समय में 1 करोड़ नई नौकरियों के अवसर की संभावना है. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తోన్న వేళ ఆర్థిక సంస్కరణలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. తమాం సుధారో ఔర్ కడే ఫైసలో కే బావజూద్ దేశ్ కీ అర్థవ్యవస్థ పట్రీ పర్ హై, సహీ దిశా మే హాల్ మే ఆయే ఆంకడో కో దేఖే తో కోయలే, బిజ్లీ, స్టీల్, నేచురల్ గ్యాస్ ఇన్ సబ్ కే ప్రొడక్షన్ మే కాఫీ వృద్ధి హుయీ. विदेशी इन्वेस्टर भारत में रिकॉर्ड निवेश कर रहे हैं. भारत का फॉरेन एक्सचेंज रिजर्व लगभग 30,000 करोड़ डॉलर से बढ़कर 40,000 करोड़ डॉलर को पार कर गया है. हमने रिफॉर्म से जुड़े महत्वपूर्ण फैसले लिए हैं और ये प्रक्रिया लगातार जारी रहेगी. निवेश बढ़ाने और आर्थिक विकास को गति देने के लिए हम हर आवश्यक कदम उठाते रहेंगे. అనంతరం వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించిన ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మోదీ ఢిల్లీ పయనమయ్యారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ము చేయబోనని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో మాట్లాడిన రేవంత్ ప్రసార మాధ్యమాల్లో తనపై వస్తున్న కథనాలను నమ్మొద్దని సూచించారు. చంద్రబాబు అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. నాయకుడి ఆదేశాన్ని తీసుకుని మళ్ళీ కొడంగల్కి వచ్చి ఆనాడు అందరిని పిలుచుకొని అందరితో మాట్లాడి మీ అభిష్టం మేరకే సమస్యల మీద మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలపై తెదేపా తెలంగాణ పొలిట్ బ్యూరో చర్చించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అత్యవసరంగా సమావేశమైన నేతలు తనపై వస్తున్న వార్తల్ని రేవంత్ ఖండించకపోవడం సరికాదని తెలిపారు. తమపై వస్తున్న ప్రచారాలను ఖండించిన నేతల వివరాలను అధిష్టానానికి పంపిస్తామని తెదేపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు రమణ వెల్లడించారు. బాధాయుతమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనపై వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంతియా గారు గాని, ఆ పార్టీ శాసన సభ్యులు వంశీధర్ రెడ్డి గాని, సంపద గాని, టీకే అరుణ గారే గాని, మాజీ మంత్రులే గాని అనేక మంది మాతో కలిసిండు, మేము స్వాగతించినము, ఎవరు కూడా అడ్డు చెప్పొద్దని చెప్పని, ఫోన్లలో మాట్లాడుతని చెప్పని వచ్చిన వాటికి ఎలాంటి స్పష్టత రాలేదు. దాని మధ్యశిల వారికి నివేదించినము. మధ్యశిల వారు తదుపరి కార్యక్రమాలు చేపడతారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కోసం కృష్ణా జిల్లాను ఎంపిక చేసి 850 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెలాఖరులో సమగ్ర ప్రణాళిక తయారు చేసి రానున్న 6 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోందని, వాటికి అడ్డుకట్ట వేసేలా కార్యాచరణ రూపొందించి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆగ్మెంటేషన్ అంటే ఇప్పుడున్న డ్రిల్లింగ్ కంటే, బోర్వెల్ కంటే మరొక బోర్వెల్ని డ్రిల్ చేసి దాని నుంచి పైప్ లైను, పంప్ సెట్టు పెట్టి వాటర్ కనెక్షన్స్ ఇంటింటికి ఇవ్వడం అన్నమాట. మల్టీ విలేజ్ స్కీమ్లో ఏం చేస్తున్నాము, ఎక్కడైతే సోర్స్ ఉందో ఆ సోర్స్కి
పైప్ లైన్ ఎక్స్టెన్షన్ తీసుకొని వెళ్తున్నాము, పంప్ సెట్స్ పెడుతున్నాము, సమ్స్ కూడా కట్టాలి దానికి మాత్రం. సింగిల్ విలేజ్ స్కీమ్లో అది అవసరం లేదు, కానీ మల్టీ విలేజ్ స్కీమ్లో ఇది అవసరం అవుతుంది. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ప్లీనరీ సమావేశాలకు సన్నద్దమవుతోంది. ఈ మేరకు హైదరాబాద్లో ముఖ్య ప్రతినిధులతో సమావేశమైన పార్టీ అధ్యకుడు పవన్ కళ్యాణ్ వచ్చే 6 నెలల్లో నిర్వహించాల్సిన కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో పర్యటన, ప్లీనరీ సమావేశాలు, సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాలను ఖరారు చేశారు. ప్లీనరీ సమావేశం వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూ వివాదం నేపథ్యంలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఓడేడు మాజీ సర్పంచ్ సుదర్శన్ కలిసి కరీంనగర్ జిల్లా ముత్తారంకు చెందిన తెరాస నేత కిషన్ రెడ్డిని గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నినట్లు చిక్కడపల్లి పోలీస్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ మేరకు సుదర్శన్ శ్రీధర్బాబు ఫోన్ సంభాషణను కిషన్ రెడ్డి అందించినట్లు పోలీసులు తెలిపారు. కిషన్ రెడ్డి కొట్టాంలో భార్గవ్ అనే వ్యక్తి ద్వారా 10 కిలోల గంజాయి పెట్టాలని సుదర్శన్ శ్రీధర్బాబు చర్చించుకున్నట్టు ఆ సంభాషణలో ఉంది. ఇప్పటికే పోలీసులు సుదర్శన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డిని గంజాయి విషయంలో దొరకబడి దాని చెప్పి ప్లాన్ చేస్తున్నా. దాని విషయంలో ఒక దుగ్గల్లకు ఒక ప్లాన్ చేస్తే నేను అక్కడ పోయి వేరే వాళ్ళతో అక్కడ వెట్టిస్తా వాళ్ళ ఇంట్లో. ఎప్పుడు పెడతారో చెప్పు, అక్కడ దుగ్గలుగా హైదరాబాద్ చెప్తాం, దుగ్గలకి చెప్పినా లాభం ఉండదు. అవు సార్, ఒక రోజు ముందు చెప్పు. తనపై కేసు రాజకీయ కుట్రలో భాగమని మాజీ మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు. ప్రాజెక్టులకు భూసేకరణ, పునరావాసం వంటి అంశాల్లో ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకే తెరాస సర్కార్ కేసులు పెట్టిస్తోందని విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో అసలేని దాంట్లో ఎఫ్ఐఆర్లు పెట్టాము అని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే పోలీసు సంబంధించిన వారు ఉన్నారో ఈ అంశంలో ఈ ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనబడ్డది. నేను ఏ సంభాషణ చేసినా దానికి నేరుగా చట్టపరంగానే దీనికి వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా ముందుకు పెట్టాలనే ఆలోచన దృక్పథంతోనే. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం నాగులపల్లి అటవీ ప్రాంతంలో అటవీ సిబ్బందిపై కాల్పులు జరిపిన వేటగాళ్లు ఒకరిని బలి తీసుకున్నారు. మహిళా అటవీ గార్డు వరలక్ష్మి, స్థానిక సహాయకుడు పోషయ్యతో కలిసి అడవిలోకి తనిఖీలకు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో వేటగాళ్లు జంతువులని భావించి నాటు తుపాకీ పేల్చారు. 3 తోటాలు అటవీ గార్డు సహాయకుడు పోషయ్య పొట్టలోకి దూసుకెళ్లాయి. తీవ్ర గాయాల పాలైన పోషయ్య రాజమహేంద్రవరం నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. హైదరాబాద్లోని బోరబండ ప్రాంతంలో భూమి నుంచి వస్తున్న శబ్దాలతో ఎలాంటి ప్రమాదం వాటిల్లబోదని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు తెలిపారు. బోరబండలో శబ్దాలపై సిస్మోగ్రఫీ పరికరాలను అమర్చి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు 16 సూక్ష్మ భూకంపాలు నమోదైనట్లు గుర్తించారు. భూమి పొరల్లోని పగుళ్లలో ఒత్తిడి పెరిగినప్పుడు శబ్దాలు వచ్చి చిన్న భూకంపాలు వస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ శబ్దాలు తగ్గడానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు పడుతుందని తెలిపారు. బోరబండ ప్రాంతంలో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్న వేళ భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచించారు. హైదరాబాద్లో ఈ సాయంత్రం కురిసిన వర్షం మళ్లీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతి నీళ్లు నిలిచాయి. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు భారీగా ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. రహదారులు జలమయం కావడంతో ఉప్పల్లోనూ ట్రాఫిక్ స్తంభించింది. అగ్రరాజ్యం సహా కరీబియన్ దీవులకు తీవ్ర నష్టం చేకూర్చిన వేరువేరు తుపానులు బాధితులకు అండగా నిలిచేందుకు అమెరికా మాజీ అధ్యకులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చారు. హార్వే, ఇర్మా, మరియా తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు టెక్సాస్లోని కాలేజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డెమోక్రటిక్ పార్టీకి చెందిన బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జిమ్మీ కార్టర్, రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్, ఆయన కుమారుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హాజరయ్యారు. డీప్ ఫ్రమ్ ద హార్ట్ ద వన్ అమెరికా అపీల్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 80,000 మంది దాతలు $3,10,00,000 విరాళాలు అందజేశారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాన్సర్టుకు హాజరు కాకపోయినా వీడియో సందేశం పంపారు. తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 5 మాజీ అధ్యకులు పాల్గొనడాన్ని ట్రంప్ ప్రశంసించారు. ప్రముఖ గాయని లేడీ గాగా సహా మరికొందరు కళాకారులు ఈ కాన్సర్టులో ఆటపాటలతో సందడి చేశారు.
వస్తు సేవల పన్ను జీఎస్టీ వచ్చిన తర్వాత చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించాలంటే జీఎస్టీ పన్ను రేట్లకు సంబంధించి కొన్నింటిలో పునరాలోచన అవసరమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఒకే పన్ను రేటు విభాగంలో ఉన్న వస్తువుల్ని తిరిగి విభజించి చిన్న మధ్యతరహా పరిశ్రమలపై భారాన్ని తొలగించే అంశంపై జీఎస్టీ మండలి దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మండలి సమావేశాల్లో ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా చర్చ పక్కదారి పడుతోందని, ఫలితంగా ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. నవంబర్ 10న గౌహటిలో జరిగే సమావేశంలోనైనా ఈ అంశంపై చర్చ జరుగుతుందని అధియా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త పన్ను విధానం కారణంగా ఎదురయ్యే సమస్యలు మరో ఏడాది పాటు కొనసాగుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాలో నైన్ విలేజ్ వ్యాలీలోని ప్రకృతి సోయగం వీక్షకుల్ని చూపు తిప్పుకోనియకుండా చేస్తోంది. ఆగస్టులో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పటికీ అక్కడి అందాలు చెక్కు చెదరలేదని తాజాగా హెలికాప్టర్ నుంచి తీసిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. సిచువాన్ రాష్టం అబాలోని నైన్ విలేజ్ వ్యాలీ నీలం రంగు సరస్సులు, అందమైన జలపాతాలకు ప్రసిద్ది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆ ప్రాంతంలో ఆగస్టులో భూకంపం రాగా చైనా ప్రభుత్వం పునరుద్దరణ చర్యలు చేపడుతోంది. ఇక ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కుకు కేసీఆర్ శంకుస్థాపన. వలసపోయిన చేనేతలు తిరిగి రావాలని పిలుపు. లక్ష మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని వెల్లడి. నిర్ణీత గడువులోపే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామన్న కేసీఆర్. గ్రామాల మహర్దశ కోసం పంచాయతీరాజ్ చట్టం తెస్తున్నట్లు స్పష్టీకరణ. యుఏఈలో కొనసాగుతున్న చంద్రబాబు పెట్టుబడుల వేట. ఏపీని లాజిస్టిక్ హబ్గా చేసుకోవాలని ఎమిరేట్స్ విమానయాన సంస్థలకు ఆహ్వానం. ఏపీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న బిన్జాయిద్ సంస్థ. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్దికి కుదిరిన ఒప్పందం. ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టీకరణ. పోర్టులు ప్రగతికి సోపానాలని ప్రకటన. సాగరమాల ద్వారా కోటి ఉద్యోగాలొస్తాయని వెల్లడి. ఆసియాకప్ హాకీ టోర్నీ విజేత భారత్. ఫైనల్లో మలేషియాపై 2-1 గోల్స్ తేడాతో విజయం. 10 ఎదురుచూపులకు తెరదించిన మన్ప్రీత్ సింగ్ సేన. ETV న్యూస్ సమాప్తం. నమస్కారం.